ఈ మధ్యకాలంలో ప్రపంచం అంతటా కూడా కరోనా పేరుతో కొత్త వ్యాధి ప్రారంభమయ్యి ప్రజలందరినీ కూడా క్షోభ పెడుతూ ఉంది. ఇది ఎలాంటిది అంటే కొత్త రోగము సోకు వారలు కూడా రాదట ఎవ్వరిన్ కొత్త రోగము సోకు వారలు కూడా రాదట ఎవ్వరిన్ హత్తుకొన్నను మాయ రోగము అంటునంట సరాసరిన్ హత్తుకొన్నను మాయ రోగము అంటునంట సరాసరిన్ చిత్తగింపుము చేయి నోటికి చిన్నగా అందించిన హత్తరేయని కమ్మి కుమ్మిడి అంటు రోగము ధాత్రిలో కొత్త రోగము సోకు వారలు కూడా రాదట ఎవ్వరిన్ హత్తుకొన్నను మాయ రోగము అంటునంట సరాసరిన్ చిత్తగింపుము చేయి నోటికి చిన్నగా అందించిన హత్తరేయని కమ్మి కుమ్మిడి అంటు రోగము ధాత్రిలో ఇట్టి రోగము వచ్చినంతనే ఇంట నుండవలెన్ సదా ఇట్టి రోగము వచ్చినంతనే ఇంట నుండవలెన్ సదా కట్టి వైచిన రీతిగా అటుగాక అట్టిటు పోయినన్ ముట్టుకున్నటువంటి వారిని ముద్దిడున్ యమపాశమై కట్టుబాటగు మందు లేనిది కాటి కంపెడి జబ్బురా ఇట్టి రోగము వచ్చినంతనే ఇంట నుండవలెన్ సదా కట్టి వైచిన రీతిగా అటుగాక అట్టిటు పోయినన్ ముట్టుకున్నటువంటి వారిని ముద్దిడున్ యమపాశమై కట్టుబాటగు మందు లేనిది కాటి కంపెడి జబ్బురా విశ్వమంతట వేన వేలుగా వీడుచుండిరి ప్రాణముల్ విశ్వమంతట వేన వేలుగా వీడుచుండిరి ప్రాణముల్ నశ్వరమ్మగు సంపదల్ విడనాడకుండగా కాచునా నశ్వరమ్మగు సంపదల్ విడనాడకుండగా కాచునా శాశ్వతమ్ముగ దీని నుంచడి సత్క్రియల్ భువి లేవురా ఈశ్వరుండ సమర్థుడౌ నిల ఎట్టి దారిని చూపినన్ తోటి వారిని నీవు తాకక దుర్భరమ్ముగ ఉంటివై తోటి వారిని నీవు తాకక దుర్భరమ్ముగ ఉంటివై మేటి శుభ్రతనాచరించుచు మేని భద్రతగాచినన్ పోటునొందక తప్పుకొందువు పూర్తి జాగ్రత్త పూనినన్ ఓటుగాడను నాకదే మన పోటు తప్పదు సోదరా ఓటుగాడను నాకదే మన పోటు తప్పదు సోదరా జబ్బు వచ్చిన వాని సంగతి చక్కగాదది వానితో ఉబ్బి ఊగిన వారలందరూ ఉద్ధరింతురు జబ్బుతో జబ్బు వచ్చిన వాని సంగతి చక్కగాదది వానితో ఉబ్బి ఊగిన వారలందరూ ఉద్ధరింతురు జబ్బుతో గబ్బు రోగము సోకినంతనే కాలధర్మమే మార్గమవు నిబ్బరమ్ముగా ఆత్మశక్తిని నింపి గెల్వగ పోలెడిన్. అందువల్ల ఈ జబ్బు ఇటువంటిది కాబట్టి దీని నుంచి రక్షించుకోవాలి అంటే ఎవరికి వారు ఇల్లు కదలకుండా ఒంటరిగా ఎవరినీ అంటుకోకుండా దేనిని తాకకుండా ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఈ వ్యాధి నుండి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఇది కళ్ళు ముక్కు వీటి ద్వారా నోటిలో ప్రవేశించి ఊపిరితిత్తులకు చేరుకొని లేతే కడుపులోకి చేరుకొని ప్రాణాలు తీసే పరిస్థితిని సృష్టిస్తుంది. కాబట్టి ముఖంలో
చేతులతో ముఖాన్ని తాకకుండా అడుగడుగున వీలైనన్నిసార్లు సబ్బుతో చేతులు కడుక్కుంటూ జాగ్రత్తలు తీసుకుంటే బ్రతకడానికి అవకాశం ఉంది. ఈ కరోనాని తేలిగ్గా తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.